సో ఈరోజు మండే మండే అంటే వచ్చేస్తున్నారు వేస్ట్ ఫెలోస్ తోపుగాళ్ళు. నాకు తెలుసు మండే వచ్చింది అంటే తోపుగాళ్ళు వస్తున్నారంటే మీకు దురద పెడతా ఉంటది. నాకు తెలుసు మీరంతా దురద బ్యాచ్ వచ్చేస్తున్నారు దురదగాళ్ళు. పెద్ద నాయన వాళ్ళ వీళ్ళ సామాన్లు పట్టుకోవడమే కాదు నువ్వు డాన్సులు కూడా చేయాలి. అరే కొంబీరా అద్దం పోతుంది. అరే అందం నాన్న అంటే అట్లా పోతుంది. అందం తర్వాత అందం అమ్మాయి అయితే పెద్ద నాయన అది నువ్వు అమ్మాయి. నీకోసం నేను మంచిగా వాడతా. అందం ఈ గార్దైతే ఈ గార్దైతే అన్నట్టుందే మొత్తం మీ కాంతాని గార్దులు. మేము గార్దులం మేము జంతువులను నమ్ముకున్నాం. మీరు మాత్రం అటుగానట్టుగానే పోడి పోడి పోడి. అయితే వర్షయ్య మీ తోపుగాళ్ళు వచ్చారు కరెక్టే. ఎపిసోడ్ స్టార్ట్. ఒక నిమిషం ఆగు. హలో బలుపు ఎవరండి? హాలీవుడ్ నుంచా? యాంకరింగ్ చేయాలా? అరే అరే సారీ సారీ, యాక్చువల్లీ రవిగడ్ ఖాళీగా ఉన్నాడు. వాడికి ఇచ్చండి పర్లేదు. ఓకే సీ యు. రైట్ హాలీవుడ్ నుంచి కాలు యాంకరింగ్ నిన్ను అడగడం, నువ్వు ఖాళీ లేవని నాకు ఇవ్వడం అని చెప్పడం ఏమైతుంది? త్యాగం చేశానరా తీసుకోరా. ఇంకోసారి త్యాగం చేశానరా తీసుకోరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎన్ని షోలు చేయమంటారు చెప్పండి, ఎన్ని చేయాలి? అట్లయితే మా పటాస్ ని కూడా త్యాగం చేయొచ్చు కదా. పటాస్ కి నేను అవసరం రా, నేను అవసరం రా. సరే కానీ రవి ఒకసారి ట్రా రా. ఎస్ మేడం. ఒక్కరి మేడం దీనికి లేదు కదా మేడం. మేడం ఒక్కటి తర్వాత ఏం వస్తుంది ఒకసారి అడుగురా. అంటే దీని తర్వాత ఇది వస్తుంది మేడం, ఇది వస్తుంది మేడం. అడుగుతా మేడం ఎందుకు కోపం మేడం? ఒక్కటి తర్వాత ఏం వస్తుంది మేడం? అసలు పంచ్ నేను అసలు మామూలుగా వేయట్లేదు. నేను వేస్తుంటానరా మీరు ఏరుకోవాలి. లాలిజో లాలిజో. సరే గానీ మేడం వాడుకోరా వాడుకో. మేడం నాకు అట్లాంటి ఉద్దేశాలు లేవు మేడం. మేడం నాకు అట్లాంటి ఉద్దేశాలు లేవు మేడం. నేను పిన్నాల బాటలు నడుస్తే నాకు అట్లాంటి ఉద్దేశాలు లేవు మేడం. నేను నా గురించి అనలేదు, నేను పంచ్ గురించి అన్నా. పంచ్ వాడుకో. ఓకే సరే ఇప్పుడు మన టాపిక్ ఏంటి? సో ఈ రోజు పంచ్ పడగల టాపిక్ ఇస్ మనం ఎలాంటి విషయాలు ఎలాంటివి త్యాగం చేస్తాం. మా ఫ్రెండ్ కు మ్యాటర్ లేనప్పుడు నేను వెళ్ళి త్యాగం చేస్తాను. నీ మ్యాటర్ ని మొత్తం అవగొట్టేసుకుంటావా? అవగొట్టేసుకుంటావా అప్పుడు బయట నీ ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తాడు. ఈ మ్యాటర్ లేదు ఇప్పుడు నేను పోతా, నేను పోతా. గుడి ముందుల కొట్టేసిన చెప్పుని నా లవర్ ని త్యాగం చేయాలనుకుంటున్నా. కాదురా మీ అబ్బాయిలంతా ఇంతేనా? ఇంత చీప్ అని నాకు అర్థం కాదు. నిన్ను ఇష్టపడేట వాళ్ళందరూ ఇట్లనే తయారవుతారు. నిన్ను ఇష్టపడ్డారంటే చీపే. నువ్వుకున్నా? నేను నిన్ను ఇష్టపడ్డాడు ఏంది? నాకు నీకంటే సుధాకర్ ఇంపార్టెంట్. సుధాకర్ ఇంపార్టెంట్. నా దగ్గర 100 మెంబర్స్ బాయ్స్ కాంటాక్ట్ నెంబర్ ఉన్నప్పుడు 10 మెంబర్స్ త్యాగం చేస్తాను. సుధా ఇది ఇంద్రలా సీన్ ఉంటుంది చూడు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని ముగ్గురు దొంగలు పంచుకుంటారు. ఈమె నీకు ఎవరు కావాలి? సురేష్ కావాలన్నా తీసుకో, సురేష్ పోయి ఎంజాయ్. నీకు ఎవరు కావాలి? సుధాకర్ కావాలన్నా తీసుకో. ఎవరు ఇవ్వడానికి నన్ను పెదనానవి అన్నాను. మామయ్య మామయ్య హాయ్ రవి అన్న. హాయ్. హాయ్ స్వీట్ హార్ట్. ఆడికి అప్పటి నుంచి నాకు ఛాన్స్ వస్తే నేను వర్షిని ఎత్తుకొని ఇలా రౌండ్ గా తిరిగి పరువం వానగా నేను కురిసేను అని ఉంచుకుంటా ఉన్నాడు. అవును తప్పేంటి? చేస్తాడు కూడా ఇప్పుడు, చేస్తాడు కూడా ఇప్పుడు. ఇప్పుడు రొమాంటిక్ డాన్స్, ఆ రొమాన్స్ పలకాలి.
ఓకేనా? ఒక మంచి రొమాంటిక్ పాట పెట్టుకోనా. మూడో నెల ఏడికి తీసుకెళ్ళండి జాగ్రత్తగా. తుని మొహమ్మద్ కాగరెట్ అయ్యా. ఆడ మగనా ఆడనా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఇంకా. పొదల్లో ఉన్న నా ఫ్రెండ్ కి బెడ్షీట్ ఇచ్చి త్యాగం చేస్తాను. మనల్ని దుప్పట్లాగా కాపాడేదే ఆ పవిత్రమైన పొదలరా. ఇంకా ఇలాగే ఉన్నావా నువ్వు? అసలు మారవా? అంటే కొంచెం గ్యాప్ ఉండదు కదా, నా గ్యాప్ కూడా మెయింటైన్ చేయడానికి. అరే గాలి ఆడాలనే దేవుడు ఆ పొదల్లో గ్యాప్ క్రియేట్ చేసింది. అది నోరే డ్రైనేజరా? వాని ఉద్దేశం ఏంటంటే ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుంది, దుప్పటిస్తున్నాడు. అరే నీకు ఎన్నిసార్లు గుచ్చుకునేరా? మన ఇద్దరం లవ్ లో ఉన్నప్పుడు రవి అన్న నేను లవ్ చేస్తున్నానని తెలిసినప్పుడు నేను తన కోసం నేను త్యాగం చేశా. అప్పుడు నేనే వెళ్ళాలి కదా బేబీ, నేను వెళ్ళాలి, నేను వదిలేను. నా కూతుర్ని పంపించా హక్కు నాకు లచ్చితే పంపిస్తా. అరే అంతెందుకురా, సిన్సియర్ గా హానెస్ట్ గా నువ్వు వర్షని లవ్ చేస్తున్నావు. నువ్వు ఒక అబ్బాయి అయ్యి ఒక నాన్నని తన కూతుర్ని అడగాలంటే ఏం చేస్తావు? ఓకేనా? కిందికి రా, అక్కడ అక్కడ పక్కన నిల్చోవచ్చు. నిల్చోడు. అరే అరే నువ్వు ల్యాప్టాప్ లో పని చేద్దావు, నువ్వు డాడీ ఆఫీస్ లో. నాకు ల్యాప్టాప్ ఒకటే ఉంది. హలో అంకుల్. నమస్తే. ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయి, ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి? ఫ్యూ మంత్స్ ఏగో. చేసుకోండి, దాని ఏమో నన్ను అర్థం ఏంటి? పెళ్లి చేసుకుందామని. పెళ్లి గురించి మాట, ఓన్లీ లవ్ చెయ్యి, ఓన్లీ లవ్ చెయ్యి అంతే. నేను తనని ప్రాణానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. బొర్రా, నువ్వు ప్రేమించేది నా కూతుర్ని మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేను మహారాజుని. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ప్రేమిస్తావరా? నాన్న ఎవడు నాన్న? వీడు నా మన 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 ఒక కొద్దిగా హైట్ ఉన్నావరా నువ్వు? హైట్ ఉన్నావరా నువ్వు? బతుకు చెడా నా చెల్లెల్ని, నీ చెల్లెల్ని, నా కూతుర్ని వీడు ప్రేమిస్తాడు? నాన్న వాడి ప్రేమ సత్యం అయితే మనం పెట్టిన ఏ పరీక్ష అన్నా పాస్ అవ్వాలి. ఒరే ఏ పరీక్ష అన్నా, ఏదైనా పాస్ అవ్వరా? డబ్బు కాదు, బి కూడా పాస్ అవుతా, బి కూడా పాస్ అవుతా. అయితే నాన్న ఈ రోజే పరీక్ష, వాడు చెయ్యి కింద పెట్టకుండా, ఈ పాదం కింద టచ్ అవ్వకుండా మోకాల మీద ఆడ నుంచి మెట్లు దిగి ఆడ వరకు వెళ్ళాలి, అప్పుడే నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు కూడా అదే చెప్పు. నీ చెల్లెలకి నీకు ఎంత ప్రేమ ఉందో నా కూతురు మీద కూడా అంత ప్రేమ ఉందిరా? అది చేయరా? చేసా. ఎవరి నెప్పుడు తన వలలో ఈ పరీక్షలు నెగ్గడానికి నువ్వు సంతోషపడతావేమో గానీ వాడు ఓడిపోయాడు, నేను నా చెల్లికి ఇచ్చి చెయ్య. లేదు, వాడు గెలిచాడు. ఓడిపోయాడు నానా, నేను ఏయ్ ఇంక నా చెల్లె దక్క నడు. Thank you so much.
బ్యాండ్ బాజా చేయడానికి వచ్చేస్తున్నాడు మా బల్వీర్ సింగ్. లెట్స్ వెల్కమ్ హిమ్. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి. పన్నెండు వందల ఎపిసోడ్ తర్వాత మా పటాస్ గ్రాండు, ఈ రోజు నా కంటెంట్ బ్యాండు. బ్యాండ్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ దగ్గర వచ్చి ఆడేటోలు ఎట్లుంటారు, ఇలా చూపిస్తాం. మా దుగ్నం పేరు పటాస్ బ్యాండ్ దుగ్నం. మాది ఎంత కాస్ట్లీ బ్యాండ్ అంటే పెళ్లి అయినా వదులుకుంటారు, కానీ బ్యాండ్ మాత్రం మాదే పెట్టుకుంటారు. అయితే నా దుకాణం తెరిచిన కస్టమర్ వస్తాడు, ఎట్లా మాట్లాడతాడు ఎట్లుంటారు చూసాం. హలో యాదగిరి, ఆ కస్టమర్ వచ్చిండా, పంపి పంపి. అంటే మాకు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు బయట, మాది రానంటే చాలా కష్టం. మన ఇంకా కేటగిరి పంపి, అట్లా పంపించేసి ఆయన వస్తుండే ఇప్పుడు. అంటే లోపల రావాలంటే అడగాలి కదా, మరి బెల్ ఇట్లే ఉంటుంది మా దగ్గర. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఎవరే ఇవ, ఏం కావాలి? ఏం లేదు సార్, నా పెళ్ళి ఉంది, బ్యాండ్ కావాలి. 15 మంది కావాలి సార్. 15 మంది 50,000 అయితే సార్, నేను ఫంక్షన్ ఆడుతలే బ్యాండ్ ఆడుతున్నా. బ్యాండ్కి అన్న చెప్పేది 50,000, అదేందానా? నేను ఒక మాట తిను, పెళ్లి ఫంక్షన్ ఎంత? 5 లక్షలు. పెళ్లి కొడుకు ఎంత ఇస్తున్నారు కట్నము? 10 లక్షలు. మరి గిన్నె ఇస్తున్నావు మాకు ఏనికేంది? నువ్వు చేస్తున్నావు పెళ్ళి అని చెప్పి అందరు ఎవరంటే మేమే రావాలి. గవని కాన ఒక మాట, తగ్గు తగ్గు. మనిషికి 1200 వేసుకున్నా, 1250, 1250, 1200 ఇచ్చాయి, 1200 ఇచ్చాయి. ఏ అన్న 1200 కాదన, నాకు తెలుసువా, వీడు అవులో ఏం అర్థం కాదు, లెక్క లేని కేరావు. సరే అన్న, ఏం లేదే, నా లవ్ మ్యారేజ్, కాకపోతే నా తరఫున చుట్టాలు లేరు, అందరు బిజీ ఉన్నారు. ఇంకా పెళ్లికూతురు తరఫున మస్తు మంది చుట్టాలు ఉన్నారు. నాకు ఒక అత్త, ఒక బావ కావాలి. ఆర్టిస్టులు ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు, పంపిస్తా. సరే అన్న, 22 తారీఖు పెళ్లి, సీదా పంపించేసే అనగానే వెళ్ళిపోతాడు బావ. మేము పోతాం బ్యాండ్ తీసుకొని. రెడీ అంత రెడీయా? రెడీ సార్. అరే అట్లా కాదురా, సరిగ్గా ఒకటి రా. వీడు ఏం చేసాడు, డమ్మి కాలని తీసుకోతాడు, కొట్టని కాలను ఆడు, పొరులను చూస్తా ఉంటాడు. ఏం చూస్తున్నావు, నాకు అర్థమవుతుంది, ఏం చూస్తున్నావు? అంటే పిల్ల మంచిగా ఉంది, పిల్ల మంచిగా ఉన్నారు, అయ్య కూడా మంచిగా ఉన్నారు, బందోబస్తు ఇస్తాడు రెండు బైరీలు. అప్పుడే బ్యాండ్ కొట్టు అనగా ఆడికి వస్తాడు ఆర్టిస్ట్. అరే ఏమైందన్నా, మా అత్త మా బావేరి రాలే, ఇంకా వస్తారు వస్తారు, ఆంధ్ర వేలున్నారు, అలా అత్తొస్తుంది. ఇది గుర్రం అనమాట, అనుకోర్రి గుర్రము, గుర్రం మీద రాజు కూర్చుడు, అంటే పెళ్లి కొడుకు. అలా అత్తొచ్చింది. అబ్బో ఓలక్కో, ఎంత పెద్దగా అయిపోయినావు అయ్యా. చిన్న ఉన్నట్టు నమ్మగట్టి ఇంత పెద్దగా అయిపోయి పెళ్లి చేసుకుంటూ నీకు ఎంత మంచోడు అనగా నీటికి బ్యాండ్ వాడు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ మల్లమ్మ, అది గుర్రం ని పట్టుకున్నావు, దాని పైన అల్లుడు. ఇంకోసారి అన్న, అది గుర్రం ని పట్టుకున్నావు, దాని పైన అల్లుడు. అయ్యో మర్చిపోయినా కొడుక, ఇంత ముద్దుగా నా డిస్టి తాగుతుంది. అత్తొచ్చింది అలా పెళ్లి గ్రాడ్ అయితే, మేము పోతాం పెళ్లి కూతురు ఇంటికాల ఉంటాను. అప్పుడే ఇంకోడు, హలో ఎక్స్క్యూజ్ మీ, బావని మర్చిపోవద్దు రారా. సిగ్గుశరం లేదా, ధమాకుందా? అరే ఈడవడరా పోయి సార్, ఈ బావ జూనియర్ ఆర్టిస్ట్, ఉమ్మడి ఉన్నాడు పోయి, ఈయన తెచ్చిరా మీరు. అప్పుడే పెళ్లి కుదురలు వస్తున్నారు. పెళ్లి జరగదు, మీ అమ్మ ఒప్పుకున్నా, మీ అయ్య ఒప్పుకున్నా, మీ నాయనమ్మ ఒప్పుకున్నా, మీ తాత ఒప్పుకున్నా, జరగదు. అరే ఈడవడరా పోయి అని చెప్పురా జూనియర్ ఆర్టిస్ట్, మర్చిపోతున్నాడు. మా బావాంతో నిజపరిచారు, బావాను వెనుక రా, మొన్న ఇట్లనే పెళ్లి కాకుండా చేసామానికి. నేను చస్తా ఇలా పెళ్లి కావద్దు, నీ అక్కని చేసుకున్న కట్నం మేము ఇప్పటి వరకు అంటున్నాడు. ఓరే నీ అమ్మ నాకు అక్కనే లేదా, అక్కడికి వచ్చిందిరా. అరే నా కాక పెళ్లి అవుతుందిరా, 35 సంవత్సరాలు, నీకు దండం పెడతారు పోరా. పోనంగా అక్క ఆయన మీద ఓడికి లేడు, ఆయన జూనియర్ ఆర్టిస్ట్, ఆయన వచ్చేసి తమ్ముడు నీ బావ వీడాకలేదు తమ్ముడు. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి రానే మిమ్మల్ని ఓడమని తమ్ముడా. అరే బొమ్మది ఇడనా మీ మామ? అరే ఇటు రాలా మామ, మీరు చాలా తప్పు మాట్లాడుతుంది. అరే నీ బట్టలనా? అరే ఎవరు తెలుసా, మహబూబ్, మహబూబ్ జూనియర్ ఆర్టిస్ట్. ఓరే నీ అమ్మ, అరే అవన్నీ చెప్పగలరా, నీ దండం పెడతారే, పిల్ల పోతుందిరా. ఇట్లుంటారు బా బ్యాండ్లు.
వాడు కంటెంట్ చేయడానికి చేస్తున్నాడు మా పెద్ద నాయన సుధాకర్. చాలా మందికి పటాస్కి రావాలని ఒక డ్రీమ్ ఉంటుంది. మన స్టూడెంట్ లో ఒక అతనికి పటాస్కి వచ్చాడు, కానీ పటాస్ లో అనుకోకుండా అతనికి ఒక పెద్ద సెలబ్రిటీ హోదా వచ్చింది స్టూడెంట్ కి. ఆ రోజు నుంచి వాడు ఊర్లో సెలబ్రిటీ. సెలబ్రిటీ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లోట పట్టుకుని బయటకు వస్తాడు. చెమ్ము పడేసాడు ఫ్రెండ్, ఏమీ అలా పడేసావు, నీళ్ళు అక్కర్లేదంటే, కాదురా పిచ్చోడవా, నువ్వు పటాసులో పెద్ద సెలబ్రిటీ రా, చెమ్ము పట్టుకుని తిరిగి చెండాలాగా ఉంటుందిరా. నా మాటేను, మీ ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళు చక్కగా అక్కడే, కానీ కార్యక్రమం కానీ అంటే బాత్రూమ్కి వెళ్ళి డోర్ తీసాడు, వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, నాన్న నువ్వు సెలబ్రిటీ రా, అట్లా కింద కూసొద్దు కొడుక, అమెరికా స్టైల్ అంటే ఏదో ఉంటుంది కదా కూసిన స్టైల్, అది మన ఊర్లో లేదయ్యా, కింద కూర్చుంటే నువ్వు సెలబ్రిటీ రా. ఏది వాళ్ళ అమ్మమ్మ ఆడు కింద కూర్చుంటే డోర్ తెరుచుకొని వచ్చేసిందా. వీడు బాత్రూంలోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాడు నాన్న అంటే బాత్రూమ్కి వెళ్తాను చెప్తారు కదా, వాడు ఎక్కడ కింద కూర్చోవాలి కదా, ఆమె ఆమె ఇంటెన్షన్ ఏంటంటే పాప సెలబ్రిటీ కదా అలా కింద కూర్చుంటాడు. నిజంగా చెప్పు, నీతోనే అయింది చెప్తున్నావా లేకపోతే జనరల్ గా? నాతో ఎందుకు అవుతుంది, కానీ అయినా మనం సెలబ్రిటీ ఇది ఆడి బయోపిక్. తర్వాత బాత్రూమ్కి వెళ్ళాడు స్నానం చేద్దామని, స్నానం కూడా చేయని వాళ్ళు, ఏంటరా నువ్వు బకెట్ తో స్నానం చేయడం ఏంట్రా చండాలంగా, నువ్వు షవర్తో చేయాలరా, షవర్ మన ఇంట్లో లేవు, మన షవర్ కట్టుకునే హోదా మనకు లేదు, మన స్నానం చేయదంటే నాకు తెలియదురా, నువ్వు మాత్రం బకెట్ లో మాత్రం స్నానం చేయదు కొడుక, నా మాట ఇంట్రా. వాడు మామూలు డ్రెస్ వేసుకున్నాడు, డ్రెస్ వేసుకొని ఫుడ్ తిందామంటే నువ్వు సెలబ్రిటీ కొడుక, ఈ మామూలు అన్నము పప్పు అన్నం తినే ఓవరత నీకు లేదురా, మరి ఏం తినాలి నేను, నువ్వు వెండి పల్లెలు వెండికి సంబంధించిన అన్ని ఐటమ్స్ పెట్టుకుని తినాలన్నా, పెద్ద సెలబ్రిటీ రా, స్నానం చేయలేదు ఫుడ్ కూడా తినలేదు. వాడు అలాగే కోపం వచ్చేసి బస్ దగ్గరికి వెళ్ళాడు పట్టణంకి వెళ్ళిపోదామని. కండక్టర్ వచ్చి, సార్ ఏం సార్ మీ సెలబ్రిటీ పిచ్చా, ఈ ఆర్టీసీ బస్సులు మీరు ప్రయాణిస్తారా, కార్లో పోవాల్సా లేకపోతే ఫ్లైట్లో పోవాలి, వానికి బస్సులు కూడా ఎక్కించుకోలేదు తప్పనంటూ వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకుని ముఖాన్ని కర్చీపు కట్టుకుని అలాగే సిటీకి వెళ్ళిపోయాడు. అద్భుతంగా నెక్స్ట్ మా సైడ్ నుంచి వచ్చేస్తుంది మా బ్యూటిఫుల్ లారీ, లెట్స్ వెల్కమ్. ఎన్నిసార్లు అడిగినా బావా నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని, నువ్వు పెళ్లి చేసుకోలేదు నీకు పెళ్లి అయిపోయిందని, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక అదిగో ఆ జీడిగింజల ముఖం సుధాకర్ ని పెళ్లి చేసుకున్నా. బావా మళ్ళీ ఇంకొక పెద్ద జబ్బు ఉంది తెలుసా? అది అందరికి తెలుసు, అది కాదు అనుమానం. అనుమానం పెను భూతం అంటారు కదా, నన్ను అయితే సుధాకర్ పెద్ద భూతం అంట. ఈయనని పెళ్లి చేసుకునే ఎక్కువ నేను, మళ్ళా ఈయన చేసే టార్చర్ ఎట్లుంటది తెలుసా బావా, అది చెప్పుకోనికే వచ్చిన ఈరోజు నీకు. చెప్పు, వాడు తోడకలు తీస్తే వాళ్ళ. మొన్న ఏమైంది తెలుసా బావా, ప్రేమతోటి మొహానికి పూరి వేసిన, ముఖం మీద పూరి వేసిన, అందుకే నల్లగా. ప్రేమతో పూరి వేసి పెడితే ఏమన్నా నువ్వు ఏమన్నా మర్చిపోయినావు అప్పుడే, నీ నోట్ల మరి చెప్పు. ఆఫీస్ లో సూర్యగానికి పూరి అంటే ఇష్టం, ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళిపోగానే ఇప్పుడు సూర్యగాడు వచ్చి వాడికి నువ్వు పూరి పెట్టి వాడి మనసు చోరీ చేద్దామనే కదా నీ ప్లాన్ అని అన్నవా లేదా? ఎంత కోపం వస్తుంది అసలు వీడి న్యూస్. వీడు వీడు మర్యాద, ఆఫీస్ కి వెళ్తున్నారంటే ఏ భార్య అని ఏమంటది, సరే అండి అనే కదా అనేది, సరే అండి అంటే కూడా అనుమానం ఇంకి, సరే అండి అనంత రిలాక్స్ అయిపోతున్నావేంది అంటే, ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళగానే నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు కదా, నీకెట్ తెలుసు వెళ్ళగానే నేను వస్తున్నా అని. నువ్వు కాదు ఇందులో ఉన్న లఫ్ట్ గార్డ్ ఎవడో వస్తున్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు, ఆ ప్రవీణ్ గాడా? అమ్మా ప్రవీణ్ గాడు చూడని కాడోళ్ళగా ఉంటాడు గాని మస్తుంది విన్ కాడా, తెలిసే ఎప్పుడు రవి బావా రవి బావా అని కులుకుతావు కదా, రవే కదా వచ్చేది, నువ్వు బావా బావా అంటావు, వాడి నోట్లో పాల కోవా పెడతాడు.
మీ ప్లాన్ అని అన్నాడు బావా. అడగడం తప్ప తప్పు కాదంటవా? నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు రావా బావా 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 కోవా బంకా. మా బావ షూటింగ్ పర్పస్ మీద వచ్చిండు, వేరే పర్పస్ మీద రాలే, అర్థమైతుందా? అవునే, నిన్నప్పుడు రావాలే. నువ్వు ఉన్నప్పుడు పోతే రొమాంటిక్ సీన్ ఎట్లయితుందా షూటింగ్? నాకు బాధ వేసింది బాబా, ఏం చేసినా. ఎందుకండి ఎప్పుడు నా మీద అనుమాన పడతారు? ఏమంత పతివ్రతనండి నేను అని చెప్పి ఏడిస్తే అప్పుడు వీడు సరేనే ఏడోకు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అన్నాడు. వెళ్తున్నా అన్నాడు, వెళ్ళాలి కదా. వెళ్ళకుండా ఏం చేస్తారు తెలుసా బావా? కిటికీ బొక్కలు ఉంటాయి చూసినవా, బొక్కలల్లా పిలిపిత్రి మొహం వేసుకొని గుడ్లు బోకరించి చూస్తాయను. అట్లా బొక్కల నుంచి దడుచుకున్న బావా? ఏంటండి అట్లా బొక్కల నుంచి చూస్తున్నారు, సిగ్గరేనా మీకు? అంటే బొక్కల నుంచి చూస్తే నీకేమనిపిస్తుంది? నీ బొక్కలు ఇరగొట్టాలనిపిస్తుంది అన్న. ఇక నాకు కోపం వచ్చింది, బీపీ రేజ్ అయింది, బొట్టు తుడిపేస్తున్నా, గాజును డంప్ 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 పగలగొట్టేసిన. నువ్వు ఈరోజు సావాలి, నేను అది చూడాలి. మర్యాదకి వెళ్ళి చచ్చిపోవచ్చు కదా, నాకు పైసలో సేపు బ్యాండ్ కొడతా. కానీ ఇంత బాధ పెడుతున్నాను తెలిసింది కాబట్టి చచ్చిపో. దా నువ్వు సావాలే, నువ్వు సచ్చినాకనే నేను దుఃఖపడతా. ఇదంతా ప్లాన్ వేసింది దీనికోసమే. తోపుగా అయిపోయింది, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే వాచింగ్.